శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం నిత్య జీవితంలో కొందరు స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుచేత అంటే భర్త వలన, భర్త యొక్క అలవాట్లు, చెడు అలవాట్లు వలన భార్య, పిల్లలు, కుటుంబమే భర్త ప్రవర్తన, చెడు ప్రవర్తన వల్ల, పరస్త్రీ యొక్క వ్యామోహం వలన కుటుంబమే నాశనమైపోతుంది. ఒకనొక సమయంలో పిల్లలతో పాటు భార్య కూడా ఒక్కోసారి సూసైడ్ చేసుకున్న రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి. ఎందుచేత, దేనివలన? కొందరు వృత్తిపరంగా వృత్తుల నియమము, ఉద్యోగం కోసము, వ్యాపార నియమము, వ్యాపారం చేయటానికి, లక్ష్మీ సంపాదన కోసం వ్యాపార నియమాలు, వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. లేదంటే డబ్బు అభివృద్ధి అంటే వ్యాపార జాబ్ చేస్తూ కొంతమంది కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అక్కడ కొందరు పరిచయము, స్త్రీల పరిచయము, స్త్రీ వ్యామోహము, కొందరు ఉద్యోగులు, సభ ఉద్యోగులు వలన కొంత వ్యామోహాలతో, స్త్రీ వ్యామోహంతో ఉండవలసిన మగవారు కొంతమందికి స్త్రీలకు అట్రాక్షన్ అయిపోయి తన భార్యను, తన యొక్క పిల్లలను పట్టించుకోక కుటుంబాన్ని గడిపే విధానములో కూడా భార్య పైన వ్యతిరేకము, పిల్లలపైన వ్యతిరేకముతో చాలా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రేమ అనురాగాలతో కూడిన కొన్ని వ్యామోహాలు కలుగుతూ ఉంటాయి. ఒక స్త్రీ అనేది భార్య భర్తలుగా ఒక కుటుంబం ఆరంభించిన తర్వాత సుఖానైనా కష్టానైనా తన యొక్క భార్యకే పంచుకొని తన యొక్క పిల్లలతోనే ప్రశాంతంగా ఉండాలి. అలా కాగా పురుషులు కొంతమంది డబ్బు వ్యామోహముతో, పదవి వ్యామోహాలతో, లక్ష్మీ వ్యామోహాలతో పరస్త్రీకి ఆశించి తన కుటుంబాన్ని చిందరవందరం చేసుకొని సమస్యల్లో పాలవుతూ ఉన్నారు. లాస్ట్కు విడాకులు తీసుకొని జీవితాంతము కుంగిపోతూ ఉన్నారు. కొందరికి సహజంగా జరుగుతూ ఉంటాయి, కొందరికి వశీకరణలు చేసి వశీకరణ, స్త్రీ వశీకరణ, పుషు వశీకరణ ఒక పురుషుడు పైన వ్యామోహముతో పరస్త్రీ వ్యామోహం పెట్టుకొని పూర్తిగా తన వైపు పూజలు చేయించి, చెడు పూజలు చేయించి భార్యకు పిల్లలకి పూర్తిగా తను లొంగకుండా స్త్రీతోనే, తన ప్రేమించిన స్త్రీతోనే జీవితాంతం గడిపేటట్టుగా పూజల ద్వారా కొంతమంది లొంగిపోతూ ఉంటారు. తద్వారా వివాహం చేసుకున్న భార్య, పిల్లలు రోడ్డుపైన నిల్చోవాల్సి వస్తుంటుంది. కొన్ని పూజల వల్ల కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటికి అసలు ఎందువల్ల జరుగుతుంది అనేది ఒకటి మనం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న స్త్రీకి భర్త యొక్క ప్రవర్తన ఎలా ఉంది, పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, కుటుంబం ఏ రకంగా పోతుందనేది ఆటోమేటిక్గా మనకి తెలుస్తూనే ఉంటుంది. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, పాజిటివ్స్ ఏమున్నాయా, భర్త గారు ఏ రకంగా మనకు ప్రవర్తిస్తున్నాడు, తన యొక్క ప్రవర్తనలను తెలిసిపోతూ ఉంటాయి. అది ముఖ్యమైన, గమనించాలి ప్రతి ఒక్క స్త్రీ. గమనించి దీనికి కారకమైన సంబంధం ఏమిటి, దీనికి సంబంధించిన స్త్రీ ప్రయోగమా, వ్యామోహంతో భర్త గారు లొంగిపోయాడా అనేది మనము గ్రహించి, కొంత చెడు పూజల వల్ల కూడా చేసుకోవడం కూడా ఇలా మగవారిని వశం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా దృష్టికి కూడా నాకు చాలామంది దీన్ని ఇలాగా వివరించడం జరిగింది. ఈ వివరణ ద్వారా, నా ద్వారా, నా యొక్క దుర్గాభవాని ఆస్ట్రాలజీ సెంటరు, దుర్గాభవాని జ్యోతిష్యాలయం ద్వారా ప్రపంచంలో కొంతమంది, కొన్ని దేశాల్లో కానీ, కొన్ని భారతదేశంలో కానీ చాలామందికి ఈ యొక్క పరిష్కారము, ఈ యొక్క భర్త వ్యామోహంగా ఉన్నాను, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాను కానీ మళ్ళా యథాస్థానంలో తీసుకొచ్చి తన యొక్క బాధ్యత కానీ, తన యొక్క కుటుంబ స్థితిగతులు కానీ తెలిసేటట్టుగా కొన్ని ప్రయత్నాలు, అమ్మవారు కొన్ని పూజలు చేసి దాన్ని ప్రశాంతంగా జీవించేటట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళు ఒకటిగా చేర్చిన
విషయ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు బాధపడుతుంటే మా యొక్క సంస్థ ద్వారా మా కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యని క్షుణ్ణంగా తెలుసుకొని ఇది ఎలా జరిగింది, ఏ వశీకరణ ద్వారా జరిగింది, ఏ చెడు ప్రయోగం జరిగింది అనేది కూడా తమలపాకుపైన అంజనం వేసి ఏ స్త్రీ ద్వారా ఇలా జరిగిందనేది కూడా పూర్తిగా గ్రహించవచ్చు. అలాగే గవ్వల పంచాంగము ద్వారా, ప్రశ్న అంటారు దాన్నే, గవ్వల ప్రశ్న ద్వారా కూడా సంఖ్యాశాస్త్రం ద్వారా కూడా గ్రహించేసి భర్త యొక్క ప్రవర్తన, కుటుంబ యొక్క ప్రవర్తన ఏ రకంగా మనం సరి చేసుకోవాలి, అనేకమైన ఇబ్బంది దోవలో వెళ్తున్నాడు, కష్టాల్లో పోతున్నాడు, వ్యామోహంతో ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని మన వస్తువుని మనం దగ్గరికి చేర్చుకోవాలి, అది మన బాధ్యత. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క స్త్రీ నా విన్నపం చేస్తున్నాను, ఇలాంటి పరిష్కారము, ఇలాంటి సమస్యకు పరిష్కారము ఖచ్చితంగా దుర్గామాత ద్వారా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మా సంస్థకు ఫోన్ చేసి ఈ యొక్క పరిష్కార మార్గం తెలుసుకోవాలని కోరుకుంటూ శుభమంగళంగా మీరు జీవించాలని మా అభిప్రాయము. మా సంస్థ ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. శుభయోమిస్తూ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.